అప్పుడు చిన్నప్పుడు చూసిన ఇప్పుడు పల్లె ఇప్పుడు చూసిన ఎఫెక్ట్ కూడా చాలా ఉంది. ఇప్పుడు రిలీజ్ కదా ఎఫెక్ట్ అయితే పబ్లిక్ చాలా రెస్పాన్స్ బాగుంది. సుమన్ శెట్టి గారు బాగా చేశారు యాక్టింగ్ అప్పుడు కూడా ఇప్పుడు కూడా అయిన రెస్పాన్స్ బాగుంది. చాలా అంటే చాలా హైలైట్ ఇలాంటి ఎప్పుడు మళ్ళీ ఈ ట్రెండ్ లో రాదు అన్న అంటే సూపర్ అంటే సూపర్ కేకతో బ్రో సూపర్ బ్రో అన్న శివంజీ బృందావన కాలనీ చూసినానా సినిమా అప్పటికి ఇప్పటి చిన్నప్పుడు చూసినానా మళ్ళీ తర్వాత చూసేసరికి ఆ థియేటర్ రాబ్బా మస్తుదానా మస్తు కడుపు నవ్వుకున్నావా అసలు హీరోయిన్ యాక్టింగ్ హీరో యాక్టింగ్ సూపర్ మళ్ళీ ఎందుకంటే అన్ని అంటే అప్పుడు కామెడీ ఇప్పుడు కామెడీ వేరే లెవెల్ ఉన్నానా సూపర్ ఉందన్న మూవీ మాత్రం ఎందుకంటే అప్పుడు వేరేలా ఉంది అప్పుడు ఏం అర్థం కాలే ఇప్పుడు చూసినా నా 4K అప్పుడు నేను బచ్చగానే నా థర్డ్ ఫోర్త్ క్లాస్ ఇప్పుడు చూసినా నా సినిమా అబ్బా ఫుల్ హ్యాపీగా ఉందని ఎందుకంటే ఫుల్ లాఫ్ కామెడీ నవ్వుకుంటే శివంజి ఉంది ఎందుకంటే కాంపిటీషన్ వస్తుందన్న ఇద్దరు హీరో హీరోలు ఫ్రెండ్స్ ఆ కెమెరా సూపర్ టీవీలో చూస్తున్నప్పుడు ఢిల్లీలో కానీ థియేటర్లో చూస్తే చాలా ఫీల్ ఉంది భయ్య నిజంగా టీవీలో ఏదో కామెడీ లెక్క చూసేవాళ్ళం కానీ థియేటర్లో చూస్తే నిజంగా ఆ ఫీల్ ఏం చెప్పమంటో ఎప్పుడో హిస్టరీ రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలి థియేటర్ ఎంత ఫుల్ అయిందో మళ్ళీ షోస్ అన్ని ఫుల్ అవుతున్నాయి చాలా మంచి సినిమా లవ్ సినిమా అసలు ఎంత అంటే ఇంక చెప్పలేని మాటల్లో ఒక లవర్స్కి కానీ ఎంత నచ్చిద్ది అంటే సినిమా సో లాస్ట్లో హీరోయిన్ చనిపోవటం అనేది అది ఎప్పటికీ అది ఒక బాధగానే ఉంటుంది. నేనైతే సినిమా థియేటర్లో చూడలేదు చిన్నప్పుడు ఉన్నాను కాబట్టి కానీ ఇప్పుడైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను ఆ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ ఆ లవ్ సీన్స్ కానీ ప్రతి సీన్కి ప్రతి ఒక్క 20 ఏళ్ళ కుర్రోడు అయితే కనెక్ట్ అవుతాడు అందుకనే అంత సినిమా అంత పెద్ద హిట్ అయింది. సో చాలా చాలా బాగుంది. ఇప్పుడు రీసెంట్గా అనౌన్స్ చేశారు 7G బృందావన కాలనీ పార్ట్ 2 వస్తుందని సో దానికోసం అయితే ఈగర్లీ ఎయిట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది ఆ మూవీ చాలా సూపర్ హిట్ 20 ఇయర్స్ తర్వాత వచ్చింది. సేమ్ ఎట్లయితే లవ్ ఫెయిలియర్ ఉందో అన్ని సక్సెస్ స్టోరీస్ వస్తాయి. లవ్ ఫెయిలియర్ స్టోరీ చాలా అంటే చాలా సూపర్ ఉంది. ఏడుస్తున్న రూపాలు అందరు బాగుంది. అయ్యా మిస్ అయినా కూడా ఇలా థియేటర్ లో చూడడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ ఆ రొమాన్స్ అదంతా చూడాలంటే థియేటర్కి వచ్చే చూడాలన్నా. ఏదేమైనా సోనియా అగర్వాల్ అంటే సోనియా అగర్వాల్ అనమాట. గ్లామర్ కింద ఎవరు అనిపిస్తున్నారు ఏమన్నా గ్లామరా. ఆ రొమాన్స్ సీన్ల కోసం అయితే మళ్ళోసారి థియేటర్ లో చూడాలనిపిస్తుంది. ఈ రోజు సిటీలో రిలీజ్ అయిన అన్ని థియేటర్లు హౌస్ఫుల్ అన్న. ఎక్కడ అసలు ఖాళీ అనేది లేదు. టికెట్ కూడా దొరకలేవు. చాలా బాగుంది అంటే మనం మామూలుగా యూట్యూబ్లో టీవీలో చూసినాం కానీ ఇట్లా థియేటర్లో చూడడం అయితే ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగా అనిపించింది. మొత్తం సినిమాలకు ఏం పోయేకాలం వచ్చిందయ్యా మీ అందరికి ఏం పోయేకాలం వచ్చింది. మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు లవర్స్ తప్ప ఎవరు లేరన్న. ఇప్పుడు అప్పట్లో అయితే కలెక్షన్ తక్కువ కానీ ఇప్పట్లో అయితే పక్కా 100 డేస్ పక్కా కలెక్షన్ అవుతుంది. ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రాదు. ఇంటికాడ టీవీలో మొబైల్లో యూట్యూబ్లో చూడడం వేరు ఇక్కడికి వచ్చి చూడదు. ఇలా చూస్తే దానికి మన మన ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మంచి రొమాన్స్ ఇలాంటి మళ్ళీ లైఫ్లో దొరకదు. ప్రతి ఒక్కరు వచ్చి మూవీ చూడండి. ప్రతి సిల్వర్ రాజు డైరెక్షన్లో ఇది చాలా అంటే చాలా బాగుంది. సినిమా బాగుంది అన్న. చందమామని ఇలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించావు అన్న. నేను మళ్ళీ సెకండ్ టైం కూడా పోతున్నా. ఇవ్వు మళ్ళీ సెకండ్ టైం ఫస్ట్ టైం చూశాను కానీ సినిమా మాత్రం అన్న చూశానన్న. సెకండ్ టైం కూడా పోతున్నా. ఇప్పటికి 10 టైమ్స్ చూశాను యూట్యూబ్లో కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే నెవర్ ఎండ్ అన్న. నేను చాలా రిలీజ్ చూశాను. ఇది మాత్రం చాలా అంటే 4K చాలా ఒక కొత్త మూవీ చూసినట్టు ఉందన్న. సినిమా అమ్మ కిర్రాకన్న ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావన్న. దయచేసి యూత్ ఇలాంటి మూవీస్ చూడండి అమ్మా. భలే ఉంది సినిమా అయితే సార్ మళ్ళీ చూడొచ్చు. ఏం కాదు మనకి బోరింగ్ గీరింగ్ ఏమి కొట్టదు. ఎంటర్టైన్మెంట్ లవ్ ఎమోషన్ అండ్ ఫైనల్లీ మెసేజ్ కూడా ఇస్తుంది. సూపర్ బ్రో సూపర్ ఉంది మూవీ. పార్ట్ 2 ఎగ్జాక్ట్లా తీసుకుంటే బెటర్ బ్రో. ఇదే మెసేజ్తో ఇదే ఇట్లానే ఎక్కడ బోర్ కొట్టదు సినిమా. ఎక్కడ మనం ఫుల్గా ఫ్రెష్ ఫీల్ అవుతాం. మళ్ళీ చూసినట్లు అనిపించదు అసలు సినిమా. ఫుల్ ఎంటర్టైన్ చేసాం బ్రో. బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ ఇంకా ఆసం బ్రో. నేను ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ నాకు గుర్తు కూడా లేదు. కానీ ఇప్పుడు చూస్తే అరే ఇంత బాగుంది అనిపించింది బ్రో. ఇట్లాంటి సినిమాల్లో సూపర్ ఉంది. ఓకే సూపర్ ఉంది సినిమా. చాలా బాగుంది. ఫ్రెష్ ఫీల్ ఉంది. సేమ్ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం చూసాం. ఎవ్రీ టైమ్ ఎవ్రీ మంత్ ఒకసారి చూస్తూనే ఉంటాం సినిమా ఇది. అయినా సరే థియేటర్లో చూద్దాం అని వచ్చాము. చాలా బాగుంది సినిమా. మూవీ చాలా బాగుందన్న. రవికృష్ణ 19 ఇయర్స్ తర్వాత మూవీ వచ్చింది. అస్సలు ఈ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి ఒక్క సీన్ ఒక డైమండ్ రియల్గా మన తెలుగు హీరోస్లో ఇట్లనే కంటిన్యూ చేస్తే బాగుండి అనిపించింది. మూవీ ఇప్పటికీ ఏడుకొస్తుంది. ప్రతిసారి ఫస్ట్ టైం చూసిన ఫీలింగే కలిగింది. ఎక్కడ బోర్ కొట్టలేదు. 3 అవర్స్ ఉన్న లెంత్ కూడా ఎక్కువ అని ఇక్కడ అనిపించలేదు. ఇంకా ఇంకా చూడాలనే అనిపించింది. ఇంకా ఎక్కువ ఉన్నా కానీ చూసేవాళ్ళం అనిపించింది నాకైతే.
చూస్తుంటే ఇక ప్రతి సీన్ ఇంకా కళ్ళని నీళ్ళు కామెడీ కానీ ప్రతి ఒక్కటి బాగా అనిపించింది పయ్యా. ఇంకా ఎంట్రీ నుంచి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అయితే మస్తు ఉంది. ప్రతి ఒక్క సాంగ్ కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది పయ్యా. హీరోయిన్ అంటే ఇంకా నటించిందని చెప్పి జీవించిందని చెప్పవచ్చు. హీరో హీరోయిన్ కానీ హీరో వాళ్ళ ఫ్యామిలీ అలా క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి అయితే చాలా అంటే చాలా బాగుంది భయ్యా. ఇది సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నా. రవికృష్ణ తొందరలో తీస్తా అని చెప్పిండు, అది ఎప్పుడప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. రచ్ అయితే మామూలుగా లేదు, ఇది ఎన్ని రోజులు అన్నా అని అన్ని అంత బాగా కలెక్షన్స్ వస్తాయి. ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అవ్వాలి, మూవీ థియేటర్లే అందరు ఎక్స్పీరియన్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక థ్యాంక్ యూ భయ్యా. అప్పుడు థియేటర్లో చూడ చిన్నప్పుడు మరి టీవీలో చూసాను, ఇప్పుడు థియేటర్లో చూసాను అంతే బాగుంది. అప్పట్లో అర్థం కాలేదు మాకు, సో ఇప్పుడు మాకు ఇంజనీరింగ్ చేసినాం కదా, మేము కూడా ఇంజనీర్స్, సో అట్లా అర్థమైపోతుంది. కంటెంట్ చాలా బాగుంది, ఇది ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్. లవ్ స్టోరీ చాలా బాగా చేశాడు. 100 డేస్ పక్క ఆడిపిస్తే ఆడుతుంది, మరి తీసేస్తే మనం పార్ట్ టూ ఎక్స్పెక్ట్ చేయలేము, మనం చేయకూడదు. ఎందుకంటే క్లైమాక్స్ లో హీరోయిన్ చనిపోయింది, సో దీని డైరెక్టర్ మనకి ఇప్పుడైతే రివీల్ చేసేసాడు కాబట్టి పార్ట్ టూ ఉండదు. సో అలా అని మనకు పార్ట్ టూ ఎక్స్పెక్ట్ చేయలేము. సినిమా అయితే చాలా బాగుంది. నాకు లవ్ స్టోరీ లేదు, ఏం లేదు అని లాస్ట్ ఫస్ట్ టైం అన్న, కానీ ఫస్ట్ టైం లాస్ట్ అది హీరోయిన్ చచ్చిపోతుంది అనుకోలేదు, బాధ వేసింది లాస్ట్. చూడలే ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం వచ్చిన మా అన్నతో. కానీ సినిమా అయితే హైలైట్ అనిపించింది లాస్ట్లో, చనిపోతే బాధ వేసింది, నాకే ఏడుపు వచ్చింది. నిజంగానే లవ్ చేసుకుంటే ఇంత బాధ చేస్తుందేమోనని వచ్చింది, ఆల్మోస్ట్ కన్నీళ్ళు వచ్చింది. సాంగ్స్ మస్తుందనా సాంగ్స్ కానీ ఫుల్ జనాలు వచ్చారు. రీ రిలీజ్ కానీ అని హైలైట్ అది హైలైట్. అది డ్యాన్స్ చేసినాం అనుకోండి, అందరూ డ్యాన్స్ చేస్తుంటే లేచి చూస్తున్నా, అందరు లేచి వీడియోలు తీస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, హైలైట్ కానీ. ఇంకోసారి చూడాలనిపిస్తుంది సినిమా అని ట్రై చేస్తాను ఇంకోసారి రానికి. మీరు కూడా చూస్తే మంచిగా అనిపిస్తుంది. అండ్ ట్రోలింగ్స్లో అయితే మొత్తం కామెడీ సీన్స్ మొత్తం నవ్వుకున్నా ఇంటర్వెల్ సీన్ దాకా నవ్వుకున్న అయితే సుమంత్ అయితే హైలైట్. నేను అనుకోలేదు అసలు అంతగానం కామెడీ ఉంటుందని. మళ్ళీ ఇప్పుడు చూసిన అన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ వస్తే మంచిగా అనిపిస్తుంది. ఆయననే సుమంత్ శెట్టి. ఫస్ట్ టైం చూసావా? అంతకుముందు చూసావా? ఫస్ట్ టైమే. ఎలా అనిపిస్తుంది లవ్ స్టోరీ? లవ్ స్టోరీ మంచిగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ ఎలా చేస్తారు? వస్తుంది బాగా నడుస్తుంది. ఏమో వస్తుందంట పాట పాట అవునా? అయితే మంచిగా అయితే నడుస్తుంది, ఇంకా హౌస్ఫుల్ ఉంది. ఇప్పుడు జనరేషన్స్ కి కనెక్ట్ అవుతుంది అంటే కనెక్ట్ అయితే ట్రూ లవ్ గురించి లవ్ గురించి అయితే బాగానే ఉంది, ఫుల్ కామెడీస్ ఉంది, వస్తుంది సినిమా చూసానికి అయితే. ఫస్ట్ వచ్చిన ఇప్పుడు సెకండ్ చూస్తున్నా. రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ హావ్ చూసిన, ఇప్పుడు మళ్ళీ సెకండ్ చూస్తున్నా. అంటే నాకు మంచిగా అనిపించింది, ఇంకోసారి వచ్చిన అందుకోసం. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.